सीएम जगन प्रजा संक्षेमानिकि अधिक प्राधान्यत इस्तुन्नारु मंत्री काकानी गोवर्धन रेड्डी नेल्लूरु रूरल नियोजकवर्गंलो एमएलए कोटरेड्डी श्रीधर रेड्डी कलेक्टर चक्रधर बाबुतो कलिसि मंत्री पर्यटिंचारु కోటి 64 లక్షల రూపాయలతో వ్యయంతో నిర్మించిన గిరిజన గురుకుల బాలుర వసతి గృహం బస్ షెల్టర్ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ ను మంత్రి ప్రారంభించారు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు ఏ పథకమైనా సరే అందరికీ వర్తించేటువంటి పథకాలు లేవు ఈ రోజు అధికార వికేంద్రీకరణ జరిగింది గ్రామంలో ఈ రోజు సచివాలయం ఏర్పడింది వాలంటరీ వ్యవస్థ వచ్చింది కాబట్టి ఈ రోజు మీకు పెన్షన్ కావాలన్నా మీరు పెన్షన్ మంజూరు చేయించుకోవాలన్నా నేరుగా సచివాలయానికి పోతారు సచివాలయ అధికారులకు చెప్తారు మరలా రెండో రోజు పోతారు జవాబుదారీతనం ఉంటుంది మీకు సమాధానం చెప్తాడు మీ పెన్షన్‌కి సంబంధించి ఎప్పుడు శాంక్షన్ అవుతుందో చెప్తారు శాంక్షన్ అయిన తర్వాత వాలంటీర్ల ద్వారా తీసుకొచ్చి మీ ఇంట్లో మీ ఇంటికి అందించేటువంటి పరిస్థితి గతంలో ఈ ప్రభుత్వం లేనప్పుడు ఈ ప్రభుత్వానికి ముందు ఉన్నటువంటి ప్రభుత్వాల్లో మీకు ఏదైనా పెన్షన్ కావాలి అంటే మీరు అధికారుల దగ్గరికి పోయేటువంటి అవకాశం లేదు జన్మభూమి కమిటీల దగ్గరికి పోవాలి జన్మభూమి కమిటీ సభ్యుల దగ్గరికి పోవాలి వాళ్ళ దగ్గర కాగితం ఇవ్వాలి వాళ్ళు ఇచ్చేటువంటి దయాదాక్షిణ్యాల మీద మీకు పెన్షన్ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అదే విధంగా ఈ రోజు చూసుకుంటే ఏ స్కీమ్ ఇచ్చినా సరే అర్హత కలిగినటువంటి ప్రతి కుటుంబానికి ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పనిచేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.